మనకు రాష్ట్రంలో ఉన్న టాప్ గైనకాలజిస్ట్ అనగానే టక్కును గుర్తొచ్చింది మంజుల అనగారి గారు. ఒక పద్మశ్రీ అవార్డు, ఒక గిన్నిస్ రికార్డు. మేడం, అంటే మీకు గిన్నిస్ బుక్ రికార్డు రావడానికి కారణమైన 84 ఫైబ్రాయిడ్స్, వన్ పర్టిక్యులర్ పేషెంట్ 8 సెంటీమీటర్ ఇన్సిషన్ లో వి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. మొత్తం 2 అవర్స్ లో ఫుల్ సర్జరీ అయిపోయింది, హార్డ్లీ ఎనీ బ్లడ్ లాస్. సహజ ప్రసవాలు ఎందుకు తగ్గుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ? దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. మనం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ సహజం? దేర్ ఆర్ ఓన్లీ 2 రూట్స్ ఆఫ్ డెలివరీ. హెల్దీ మదర్, హెల్దీ బేబీ ఇస్ ద వే వీ హావ్ టు లుక్ ఎట్. ఇలా ఉండాల్సిన పెల్విస్ దారి ఇలా అవుతోంది, బేబీస్ ఇంత ఉండాల్సిన వాళ్ళు ఇంత అవుతున్నారు. ఒక ఆల వేసి లాగేద్దాము, బేబీకి మెంటల్ రిటార్డేషన్ వచ్చినా పర్వాలేదు, మదర్కి ఏమైనా పర్వాలేదు, కానీ వెజినల్ డెలివరీ అయింది అని అంటే, పేషెంట్స్ షుడ్ అండర్స్టాండ్ సైన్స్ ఈజ్ నాట్ మ్యాథ్స్. యాభై శాతం మహిళలు దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. 5th క్లాస్ 6th క్లాస్ నుంచి పిల్లల్ని ఐఐటి కోచింగ్, ఈ కోచింగ్, ఆ కోచింగ్ అని స్ట్రెస్ లో పడేస్తున్నాం. స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అడ్రినల్ గ్లాండ్స్ అని. సో పీసీఓఎస్ కి పునాది పడుతుంది అక్కడ. చాలా మంది యోగా, వాకింగ్ చేస్తున్నాం మేడం, అవి ఎక్సర్సైజ్లు కావు. ఐరన్ లోపము చాలా మందికి పెరుగుతుంది, బికాజ్ పీరియడ్ హెవీ లాస్ కావచ్చు, కొంతమందికి ఎక్కువ రోజులు పీరియడ్ రావడం కావచ్చు. మెన్స్ట్రువల్ బ్లడ్ డూ నాట్ క్లాట్, నక్షత్రాలు ఉన్నాయని చెప్పేసి పీరియడ్స్ ఆపుకోవడం కావచ్చు. కొంతమంది పెళ్లి కాని యువతులు ఐపీఎల్ లాంటి టాబ్లెట్స్ వాడడం కావచ్చు. ఈ ఐపీఎల్స్ అనేవి చాలా డేంజరస్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఆఫ్టర్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ దెన్ టేకింగ్ ఐపీఎల్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ టేకింగ్. వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ టు కన్సీవ్? పెళ్ళైన తర్వాత ఇంక 3 ఏళ్ళ తర్వాత కనాలనుకుంటున్నారా? పర్ఫెక్ట్, వీఆర్ నాట్ హియర్ టు టెల్ కనేయండి కనేయండి అని. కానీ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. ఊసైట్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, టెక్నాలజీ పెరిగింది అని మనం అనుకున్నప్పుడు, ఇప్పుడు జీన్ ఎడిటింగ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా, సో ఈ జీన్ ఎడిటింగ్ సాధ్యమవుతుందా? ఒకసారి మన నేచర్తో ఆడుకున్నామా, నేచర్ ఎలా వెనక్కిస్తుంది మనకి అనేది ఇంకా మనం చెప్పలేము. ఈ మిత్ తోని ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్న మహిళలు ఎవరు ఉన్నారు? వాట్ ఆర్ ద బేసిక్ మిత్స్? ఎన్నిసార్లు హై ప్రోటీన్ తినాలి అన్నా పప్పులు తినరు. ఎందుకు? పప్పుల నుంచి పసు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి ఒకటి. వాటర్ తాగరు. వాటర్ తాగకపోతే డెలివరీ తర్వాత డిహైడ్రేషన్కి వెళ్ళి కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. డీప్ పెయిన్, థ్రాంబోసిస్, బ్రెయిన్లో క్లాట్స్ అన్నీ వస్తాయి. అండ్ హార్మోన్స్ వాడితే ఏదో అయిపోతుంది. హార్మోన్స్ నార్మల్ ఉంటే ఎవరు హార్మోన్స్ వాడట్లా. అండ్ డైమండ్ ఓన్లీ విల్ కట్ ఎ డైమండ్. హెచ్పీవీ వ్యాక్సిన్ బాలికలకు కావాలా, బాలలకు కావాలా, ఎప్పుడు వేసుకోవాలా? హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోమా అంటే 10 ఏళ్ళకి ఇస్తామా? 10 ఏళ్ళకి ఇచ్చేస్తే ఆర్ వి ఎంకరేజింగ్ సమ్ సెక్షువల్ ఇంటర్కోర్స్? నో. 17-18% ఆఫ్ ఇండియన్ హ్యావ్ క్యాన్సర్. అంటే 100 మందిలో 18% మందికి వివిధ రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే.